अंदर की नमस्कार एमपीसी फ्रेंड यूट्यूब चैनल की अंदर की वेलकम इवा मन 10th क्लास फिजिक्स लो करंट इलेक्ट्रिसिटी चैप्टर ने स्टार्ट चेसुकुंदाम मोस्ट इंपॉर्टेंट पार्ट्स ने मन वीडियोस वाइज गा स्प्लिट चेसुकोनी डिस्कस चेद्दाम ओकेना ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిసిటీ అనే ఒక చాప్టర్ కి సంబంధించిన ఒక పార్ట్ ఆఫ్ డిస్కషన్ మనకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రో స్టాటిక్స్ మీరు చిన్న క్లాసెస్ లో చదువుకొనొస్తారు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం దీన్నే ఆర్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం ఏదైనా ఒకటి ఎలక్ట్రోస్టాటిక్స్ ఇదేంటిది కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైనా ఒకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిక్ కరెంట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈ రెండు చాప్టర్లలో ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ చాప్టర్లో మనము వి డీల్ విత్ ద చార్జెస్ ఎలక్ట్రిక్ చార్జెస్ పాజిటివ్ చార్జ్ నెగటివ్ చార్జ్ దట్ ఆర్ చార్జెస్ దట్ ఆర్ ఇన్ రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి చార్జెస్ గురించి మనం ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లో డీల్ చేస్తాం ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద చార్జెస్ దట్ ఆర్ ఇన్ రెస్ట్ మోషన్లో లేకుండా రెస్ట్ పొజిషన్లో ఒక చార్జ్ పార్టికల్ ఉంటే ఒక చార్జ్ పార్టికల్ రెస్ట్ పొజిషన్లో ఉంది దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఇది ఎలా బిహేవ్ చేస్తుంది రకరకాల ఆస్పెక్ట్స్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో డిస్కస్ చేస్తాం కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ 10th క్లాస్ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద చార్జెస్ దట్ ఆర్ ఇన్ మోషన్ చార్జెస్ మోషన్లో ఉన్న ఒక చార్జ్ పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే దాని యొక్క రకరకాల బిహేవియర్సు మనం కరెంట్ అంటే ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి ఇవన్నీ ఈఎంఎఫ్ అంటే ఏంటి రకరకాల ఆస్పెక్ట్స్ మనం ఈ టాపిక్లో చదువుకుంటాం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చదువుకుంటాం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఏంటి ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద చార్జెస్ దట్ ఆర్ ఇన్ మోషన్ మోషన్లో ఉన్న చార్జ్ పార్టికల్స్ గురించి చదివే బ్రాంచ్ ఏమో కరెంట్ ఎలక్ట్రిసిటీ రెస్ట్లో ఉన్న చార్జ్ గురించి చదివే బ్రాంచ్ ఏమో ఎలక్ట్రోస్టాటిక్స్ చాలా బ్రీఫ్గా తీసుకుందాం ఇంట్రడక్షన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంట్రడక్షన్ తెలుసా మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంట్రడక్షనే ఒక పెద్ద ఇంట్రడక్షన్ చిన్న మినీ సినిమా వేసినట్టే ఉంటుంది కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎందుకంటే మీకు ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిజం ఇది ఒక ఆర్డర్లో వస్తుంటాయి ఎలక్ట్రోమ్యాగ్నెటిజం కూడా అంతే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద చార్జెస్ దట్ ఆర్ ఇన్ మోషన్ యాక్సలరేటెడ్ చార్జెస్ గురించి మనం చదువుకునేది ఎలక్ట్రోమ్యాగ్నెటిజం సో ఇవన్నీ మీకు జేఈ ఇంటర్మీడియట్ ఆస్పెక్ట్లో ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఒక మేజర్ హెడ్స్ ఇవి సింహ భాగాలు అంటారు చూసారా ఐఐటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కువ శాతం బిట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న మెగా హెడ్స్ అన్నమాట ఈ మూడు మెగా టాపిక్స్ కాబట్టి వీళ్ళ గురించి మనం 10th క్లాస్లో నేర్చుకునేటప్పుడు 10th క్లాస్లో స్థాయిలోనే నేర్చుకుందాం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి క్లారిటీకి వెళ్ళిపోతుంది బ్రీఫ్ అంటే ఏదో కట్టకట్ట కొట్టేయడం కాదు క్లారిటీగా నేద్దాం మరి ఎక్కువ డెప్త్కు పోయిన కొద్దీ దానికి డెప్త్ ఎక్కువ ఉంది కరెంట్ ఎలక్ట్రిసిటీకి చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది మరి వెళ్ళిపోతున్నా కొద్దీ వెళ్ళిపోతుంటుంది అన్నెసరీ టాపిక్ అవుతుంది మనకి 10th క్లాస్ స్థాయిలో ఇదంతా అన్నెసరీ అవుతుంది మన ఇంటర్మీడియట్ ప్యారలల్ వీడియోస్ దొరుకుతున్నాయి ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ నడుస్తుంది ఎలక్ట్రోస్టాటిక్స్ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంట్రడక్షన్ అప్పుడు నేను కంప్లీట్ డైమెన్షన్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే అన్ని యాంగిల్స్లో అసలు దీని ఇంట్రడక్షన్ ఎట్లుంటుంది అనేది సార్ అక్కడ ఇస్తాను ఓకే స్టార్ట్ చేసుకుందాం కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫర్ 10th క్లాస్ చార్జెస్ ఇన్ మోషన్ దిస్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద చార్జెస్ ఇన్ మోషన్ రైట్ ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాయి కామన్ కాన్సెప్ట్ అండి ఇది మనం మామూలుగా ఆలోచించిన కూడా కరెంట్ అనేది మనం ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతుంది అన్నది మన డైలీ లైఫ్లో మనకు తెలిసిన విషయమే ఎప్పుడు వైర్లో కరెంట్ పాస్ అవుతుంది ఆ వైర్ని మనం ఏదైనా ప్లగ్లో గుచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ఆ వైర్లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వైర్ తీసుకున్నాను నేను ఈ వైర్ని ఒక బల్బుకి కనెక్ట్ చేశాను రైట్ ఈ వైర్ని ఒక బ్యాటరీ కూడా కనెక్ట్ చేశాను వైర్ యొక్క టెర్మినల్స్ని బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి కనెక్ట్ చేశాను అంటే ఈ బ్యాటరీ ఏం చేస్తుంది ఇది డిసి సోర్స్ ఇది కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది ఈ రెండు ఎండ్స్లో
ఈ వైర్ యొక్క టూ ఎండ్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసేసరికి ఈ వైర్లో ఛార్జెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఛార్జ్ మూవ్ అయ్యేసరికి బల్బు వెలుగుతుంది. ఇది నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్తాను ఏంటి ఈ ఛార్జ్ మూవ్. చూడండి, బ్యాటరీలో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. బ్యాటరీ అనేది ఒక ఎనర్జీ సోర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ సోర్స్. అందులో కొంత కెమికల్ సబ్స్టాన్స్ కూడా స్టోర్ అయి ఉంటుంది, ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ బల్బుకి సప్లై అయితే బల్బు గ్లో అవుతుంది, లైట్ ఎనర్జీగా బల్బు గ్లో అవుతుంది. సో బ్యాటరీ నుంచి ఎనర్జీని బల్బుకి ఎవరు తీసుకుపోయారు అంటే ఇక్కడ ఎవరు, వాళ్ళని ఛార్జ్ క్యారియర్స్ అంటారు. వాళ్ళని మనం ఛార్జ్, ఎవరైతే ఎనర్జీని తీసుకుపోతారో సోర్స్ నుంచి గూడ్స్కి ఎనర్జీని తీసుకుపోతారో వాళ్ళని మనం ఛార్జ్ క్యారియర్స్ అంటారు. ఇక్కడ ఎవరా ఛార్జ్ క్యారియర్స్, ఈ వైర్లో ఎవరా ఛార్జ్ క్యారియర్స్? ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఛార్జ్ క్యారియర్స్. సో ఎలక్ట్రాన్స్ ఈ బ్యాటరీ నుంచి బల్బుకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి, మళ్ళీ వస్తాయి, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ ఇలా సర్క్యూట్లో మూవ్ అవుతూ ఉంటూ బ్యాటరీ నుంచి ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటాయి బల్బుకి. ఇది విషయం. సో ఆ విధంగా బల్బు వెలుగుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్ మనందరి దేశం. ఇప్పుడు బ్యాటరీలో ఎనర్జీ ఉంది, బ్యాటరీ ఎనర్జీని ఇవ్వగలుగుతుంది, బల్బు తీసుకోగలుగుతుంది, బల్బు వెలగగలుగుతుంది. మరి వీళ్ళిద్దరూ ఉంటే సరిపోయిందా? ఎనర్జీ ఇవ్వగలిగిన బ్యాటరీ, వెలగగలిగిన బల్బు ఉంటే సరిపోతుందా? కాదు కదా. ఇందులోంచి ఎనర్జీని బల్బుకు తీసుకుపోయే వాళ్ళు కూడా ఉండాలి కదా, ఛార్జ్ క్యారియర్స్ ఉండాలి కదా. సో ఆ ఛార్జ్ క్యారియర్సే లేకపోతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవటం అనేది జరగదు కదా. అప్పుడు మనం ఏమంటాం, దాన్ని మనం కరెంట్ అంటాం. ఇందులో కరెంట్ ఫ్లో అయింది అంటాం. కరెంట్ ఫ్లో అవటం అంటే ఏం లేదు, ఛార్జ్ క్యారియర్స్ ఎనర్జీని తీసుకుపోయినాయి. ఒకవేళ ఇది వైర్ కాకుండా ఒక దారం, మామూలు నైలాన్ దారము, ఏదో దారం బ్యాటరీ నుంచి బల్బుకు కట్టాం, బల్బుకు చుట్టి మళ్ళీ బల్బు నుంచి బ్యాటరీకి చుట్టాం, కరెంట్ సప్లై అవుతుందా? బల్బు వెలుగుతుందా? వెలగదు. ఎందుకు వెలగదు? ఛార్జ్ క్యారియర్స్ దారంలో ఉండవు. థ్రెడ్, వాట్ వీ యూజ్ ద థ్రెడ్, ద థ్రెడ్ డు నాట్ కంటెయిన్ ఛార్జ్ క్యారియర్స్. ద ఛార్జెస్ డు నాట్ క్యారీ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు ద బల్బ్. అంటే ఇక్కడ వీ నీడ్ ఏ బ్యాటరీ, వీ నీడ్ ఎనర్జీ సోర్స్, వీ నీడ్ ఏ గూడ్స్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆర్ ఎ గూడ్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీ నీడ్ ఛార్జ్ క్యారియర్స్. సో దీస్ ఛార్జ్ క్యారియర్స్ క్యారీ ద ఎనర్జీ ఫ్రమ్ ద బ్యాటరీ టు ద బల్బ్. దట్ ఈస్ వై ఓన్లీ సమ్ సబ్స్టాన్స్, సమ్ మెటీరియల్స్ విల్ కండక్ట్ ఆర్ టేకెన్ ఫర్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్. ఓన్లీ సమ్ మెటీరియల్స్ ఆర్ టేకెన్ సమ్ ఫర్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైర్స్, కాపర్ వైర్, సిల్వర్ వైర్, దీస్ ఆల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దే ఆల్ కంటైన్ ఛార్జ్ క్యారియర్స్. కాపర్ వైర్లో ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, సిల్వర్ వైర్లో ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. సో ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. థ్రెడ్ తీసుకుంటామా, మనం ఒక మామూలు దారం తీసుకొని కరెంట్ సప్లై కనెక్షన్ ఇస్తామా? ఇవ్వము. ఎందుకంటే అందులో ఛార్జ్ క్యారియర్స్ ఉండవు. సో మెటీరియల్స్ అన్నిట్లో ఛార్జ్ క్యారియర్స్ ఉండవు. సో మెటీరియల్స్ జనరల్గా మనకి మూడు రకాలండి, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. మూడు రకాల టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకున్నాయి. కండక్టర్స్ మీన్స్ దే కంటెయిన్ ఛార్జ్, యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్. సో ఎనర్జీని చాలా బాగా బ్యాటరీ నుంచి ఒక అప్లయన్స్కి, బల్బ్ అయితే బల్బు, ఇంకోటి అయితే ఇంకోటి, ఎక్స్వైజెడ్ వాటికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలగటానికి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, వాళ్ళని మనం కండక్టర్స్ అంటాం. సో కండక్టర్స్ కంటెయిన్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్. ఈ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉండటం వల్ల ఇందులో ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కండక్టర్స్ కాపర్ వైర్, సిల్వర్ వైర్, చాలా ఉన్నాయి మనకి మెటల్స్. దాదాపు ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్, దే ఆర్ గుడ్ కండక్టర్స్. అన్ని మెటల్స్లో ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దామని. వాట్ ఆర్ ఇన్సులేటర్స్? ఇన్సులేటర్స్ డు నాట్ కంటెయిన్ దిస్ ఛార్జ్ క్యారియర్స్. ఛార్జ్ క్యారియర్స్ ఉండవు ఇన్సులేటర్స్. అంటే ఛార్జ్ని తీసుకుపోయే వాళ్ళు ఉండరు. ప్లాస్టిక్, రబ్బర్ వైర్, థ్రెడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, దే ఆర్ ఇన్సులేటర్స్. దే డోంట్ హ్యావ్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్, దే డోంట్ క్యారీ ఛార్జ్. సెమీ కండక్టర్స్,
ఇవి ఇంటర్మీడియట్, ఈ రెండింటికి ఇంటర్మీడియట్గా ఉంటాయి సెమీ కండక్టర్స్. దీంట్లో కూడా ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి కానీ నాట్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్, ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి అంతే. దీనంత ఛార్జ్ క్యారియర్స్ ఇందులో ఉండవు. జస్ట్ లైక్ జర్మేనియం, జర్మేనియం, సిలికాన్, ఇవి సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్. దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ బెటర్ దాన్ ఇన్సులేటర్స్, బట్ లిటిల్ లెస్సర్ దాన్ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఈ రెండింటికి ఇంటర్మీడియట్గా ఉంటాయి. సో ఫైనల్గా మనం కండక్టర్స్ అంటే ఏంటి అంటే దే హ్యావ్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్. కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్గా మనం ఏం తీసుకుంటాం, మెటల్స్. ఎవరు ఇంతకీ మెటల్స్లో ఉండే ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. మెటల్స్లో ఛార్జ్ని, ఎనర్జీని క్యారీ చేసే వాళ్ళు ఎవరు మెటల్స్లో అంటే ఎలక్ట్రాన్స్. సో దీని నేచర్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రాన్స్ మెటల్స్లో, ఎలక్ట్రాన్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్ అన్ని చోట్ల ఉంటాయి. కండక్టర్స్లో ఉంటాయి ఎలక్ట్రాన్స్, ఇన్సులేటర్స్లో ఉంటాయి ఎలక్ట్రాన్స్, సెమీ కండక్టర్స్లో కూడా ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అన్ని చోట్ల ఉంటాయి, మెటల్స్లో ఉన్నాయి కాబట్టి మెటల్స్ కరెంట్ క్యారీ చేయటం కాదు ఇక్కడ. అన్ని చోట్ల ఉంటాయి కానీ మెటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెటల్స్లో ఎలక్ట్రాన్స్, ఇప్పుడు మెటల్ యొక్క మనం ఈ అటామిక్ షేప్ చూసామంటే మనం, సో వ్యాలెన్సీ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి. అంటే దే ఆర్ వెరీ ఫ్రీ టు మూవ్ హియర్ అండ్ దేర్. ఏటైనా మూవ్ అవ్వడానికి ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే తన న్యూక్లియస్ని వదిలిపెట్టి ఈ ఎలక్ట్రాన్ ఏటైనా మూవ్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మెటల్స్లో అవైలబుల్ ఉంటాయి. మెటల్స్లో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వీటిల్లో ఉండవు, ఇన్సులేటర్స్లో ఉండవు. అందుకని ఇన్సులేటర్స్లో ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి, ఫ్రీగా ఉండవు కాబట్టి, ఫ్రీగా ఉండవు కాబట్టి అవి యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్ కావు. ఇన్సులేటర్స్లో ఎలక్ట్రాన్స్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్ కావు. మెటల్స్లో ఎలక్ట్రాన్స్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్. మెటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ యాక్టివ్ ఛార్జ్ క్యారియర్స్, ఛార్జ్ని తీసుకపోతాయి, ఎలక్ట్రాన్స్ అన్ని తీసుకపోతాయి. ఓకే, చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల కరెంట్ సప్లై అవ్వదండి. ఎలక్ట్రాన్స్ అన్ని చోట్ల ఉంటాయి. యాటమ్స్ ఉన్నాయంటే అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల కరెంట్ సప్లై అవ్వదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి. సో లెటెస్ట్ టేక్ ఏ కండక్టర్. సో మనం ఓన్లీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. కండక్టర్ తీసుకున్నాం, కండక్టర్ని మనం ఒక బల్బుకి కనెక్ట్ చేసాం, దట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఇప్పుడు ఎనర్జీ బ్యాటరీ నుంచి బల్బుకి సప్లై చేసేది ఎవరు? ఛార్జ్ క్యారియర్స్. ఛార్జ్ క్యారియర్స్ ఏం చేస్తాయి? ఇక్కడ నుంచి ఎనర్జీని తీసుకుపోయి బల్బుకి ఇస్తాయి. ఆ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్. వాటి పేరేంటి? మెటల్స్లో ఆ ఛార్జ్ క్యారియర్స్ పేరేంటి? ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇందులో బ్యాటరీ నుంచి ఎనర్జీని బల్బుకు తీసుకుపోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఎప్పుడు బ్యాటరీ నుంచి బల్బుకు తీసుకుపోతాయి? ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్ ఇన్ యాన్ ఆర్డర్డ్ మోషన్. ఆర్డర్డ్ మోషన్, ఒక ఆర్డర్లో పోవాలి. అంతే కదా ఎలక్ట్రాన్స్. ఎనర్జీని తీసుకపోతున్న ఎలక్ట్రాన్స్ ఎట్లా పోవాలి? బ్యాటరీ నుంచి అందరు ఎలక్ట్రాన్స్ చక్కగా లైన్గా చీమలు పోతాయి చూడండి, ఒక లైన్లో అట్లా ఎలక్ట్రాన్స్ అన్ని లైన్గా ఒకదానికొకటి వెనకాల బల్బు దగ్గరికి పోవాలి. ఎనర్జీని తీసుకొని బల్బు దగ్గరికి పోవాలి, మళ్ళీ ఇలా వచ్చేసేయాలి, మళ్ళీ ఎనర్జీ తీసుకోవాలి. అంటే ఒక ఆర్డర్డ్ మోషన్లో ఎలక్ట్రాన్లు తిరుగుతుండాలి. ఒక జిగ్జాగ్ మోషన్లో, ర్యాండమ్ మోషన్లో ఎలక్ట్రాన్లు, ఒక ఎలక్ట్రాన్ అటు, ఒక ఎలక్ట్రాన్ ఇటు, ఒక ఎలక్ట్రాన్ ఇటు, ఒక ఎలక్ట్రాన్ ఇటు, జిగ్జాగ్ మోషన్లో ఎలక్ట్రాన్లు తిరగటం వల్ల ఛార్జ్ క్యారీ అవుతుందా? అవ్వదు కదా. ఎలక్ట్రాన్స్ అన్ని ఒకటే డైరెక్షన్లో మూవ్ అయితేనే మనం ఎనర్జీ మూవ్ అయిందంటూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తారు. ఇప్పుడు నాకు ఒక రైట్ సైడ్ ఒక 10 మంది ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క బ్యాగ్ ఉంది. బ్యాగ్లో ఏదో మెటీరియల్, గోల్డ్ ఏదో ఉంది, మనీ ఉంది అనుకున్నాం. ఇక్కడ 10 మెంబర్స్ దగ్గర బ్యాగ్లోనే, అక్కడ 10 మెంబర్స్ దగ్గర బ్యాగ్లోనే. ఇప్పుడు ఈ 10 మెంబర్స్ని నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, మీ 10 బ్యాగ్స్ తీసుకొచ్చి ఇటు పెట్టండి అన్నాను అనుకోండి. ఫైనల్గా ఏం జరుగుతుంది? మొత్తం 20 బ్యాగ్స్ ఇటే ఉంటాయి. అంటే బ్యాగులు షిఫ్ట్ అయినాయి, ఒక పాయింట్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయినాయి. వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, మీరు బ్యాగులన్నీ ఇటు తీసుకురండి అని. అట్లా కాకుండా బ్యాగులు షిఫ్ట్ చేయండి అన్నాను అనుకోండి, నేను ఎవరిని షిఫ్ట్ చేయమన్నాడు వాళ్ళకి నేను చెప్పలేదు. ఏం చేస్తాడు? వీడు ఒకటి అడు తీసుకుపోతాడు, వాడు ఒకటి ఇటు తీసుకుపోతాడు, వాడు ఇంకోటి అడు తీసుకుపోతాడు, వాడు ఇంకోటి అడు తీసుకుపోతాడు. ఓ 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ నేను ఇటు చూస్తే 10 ఇక్కడే ఉంటాయి, ఇటు చూస్తే 10 ఇక్కడే ఉంటాయి. అంటే షిఫ్టింగ్ జరిగిందా? మూవింగ్ జరిగింది. క్లియర్గా అర్థం చేసుకోండి, మూవింగ్ జరిగింది కానీ
ఫైనల్ గా స్టార్టింగ్ లో ఎట్లా ఉన్నాయో ఎండింగ్ లో అట్లే వచ్చేది అంటే ఫైనల్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు సో ఎలక్ట్రాన్స్ మోషన్ లో ఉండటం వల్ల కరెంట్ క్యారీ కరెంట్ ఇక్కడ ఏర్పడదు కరెంట్ పాస్ అయిన మనవనం ఎలక్ట్రాన్స్ మోషన్ లో ఉండటం వల్ల కాదు ఆర్డర్డ్ మోషన్ లో అందరూ ఒకటే డైరెక్షన్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవటం వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది కరెంట్ పాస్ అయ్యింది కరెంట్ సప్లై అయ్యింది అంటాం सो एनर्जी इलेक्ट्रॉन्स एला ट्रांसफर चेयाली बल्ब की बैटरी नीचे और ऑर्डर्ड मोशन लो वेलुतू ट्रांसफर चेयाली सो इप्पुडु मन कावाल्सिंदि एंटी इलेक्ट्रॉन्स मूव अवटं कादु ఒక ఆర్డర్ లో మూవ్ అవటం కావాలి మరి వైర్ లో జనరల్ గా వైర్ లో ఎలక్ట్రాన్స్ ఆర్డర్ లో మూవ్ అయితయా జనరల్ గా ఒక వైర్ తీసుకున్నానండి ఇది ఒక వైర్ ఒక కాపర్ వైర్ చేతిలో పట్టుకున్నా షాక్ కొడు చచ్చిపోతాను ఇప్పుడే నేను షాక్ కొడుతుందా ఇప్పుడే నాకు ఏమన్నా కొట్టదు వైర్ లో ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎలక్ట్రాన్లు మూవ్ అవుతుంటాయి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇప్పుడే చెప్పాను కదా మెటల్స్ లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి కుదురుగా కూర్చుంటాయా లేదు ఎలక్ట్రాన్లు ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటాయి ర్యాండమ్ మోషన్ అంట మనం బ్రౌనియన్ మోషన్ అంట ఒకటి అటు ఒకటి అటు ఒకటి అటు ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉన్నాయి ఎలక్ట్రాన్లు మోషన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది అనొచ్చా అనకూడదు ఎలక్ట్రిసిటీ ఉంటే ఇప్పుడు నేను ఈ వైర్ను ముట్టుకుంటే షాక్ కొట్టాలి ఈ వైర్ ఏ ప్లగ్లో పెట్టలేదు ఏ బ్యాటరీ కనెక్ట్ చేయలేదు ఉత్త వైర్ ఓ వైర్ పీస్ చేతిలో పట్టుకుంటే షాక్ ఎందుకు కొట్టదు మరి ఎలక్ట్రాన్లు మూవ్ అవుతున్నాయి కదా అంటే ఎలక్ట్రాన్లు మూవ్ అవుతున్నాయి కానీ ఆర్డర్డ్ మోషన్ లేదు ఒక ఆర్డర్లో మూవ్ అవ్వవు సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది లారెంజ్ లారెంజ్ అండ్ డ్రూడ్ థియరీ ఇది మీకు మళ్ళీ దీని పేరు చెప్పకపోతే నేను ఏ కాన్సెప్ట్ చెప్పానో మళ్ళీ మీకు అర్థం కాదు లారెంజ్ అండ్ డ్రూడ్ థియరీ ఆఫ్ మెటల్స్ అండి మెటల్స్లో ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ ఏంటి అసలు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎట్లా పాస్ అవుతుంది అనేది థియరీని ఇచ్చినటువంటి ఇద్దరు సైంటిస్టులు సో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ మీకు నేను చెప్తున్నాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మెటల్ కండక్టర్ తీసుకున్నాం మనం దీన్ని ఒక వైర్ చిన్న వైర్ కొంచెం జూమ్ చేసి పెద్దగా డ్రా చేస్తాం వైర్ ఇంతలా ఉందని కాదు దీన్ని టెర్మినల్స్ నేను ఏ బ్యాటరీకి ఏ పవర్ సోర్స్కి కనెక్ట్ చేయట్లేదు ఏ ప్లగ్లో పెట్టట్లేదు ఏ బ్యాటరీ కనెక్ట్ చేయట్లేదు ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి నెగటివ్ జనరల్గా ఎలక్ట్రాన్సే కదా మెటల్స్లో ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంటాయి ఇందులో ఇందులో నెగటివ్ అయాన్స్ ఉన్నాయి పాజిటివ్ అయాన్స్ ఉంటాయి మెటల్స్లో రెండు రకాల అయాన్స్ ఉంటాయి నెగటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్గా ఉంటాయి పాజిటివ్ అయాన్స్ మూవ్ అవ్వవు మెటల్స్లో పాజిటివ్ అయాన్స్ మూవ్ అవ్వవు దే ఆర్ ఫిక్స్డ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్ సర్టెన్ ప్లేసెస్లో ఫిక్స్డ్గా ఉంటాయి పాజిటివ్ అయాన్స్ ఇక మూవ్ అయ్యేది ఎవరు వీళ్ళలో ఎట్లా పడితే అట్లా తిరిగేది ఎవరు అంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి పాజిటివ్ అయాన్స్ని మనం లాటిస్ అయాన్స్ అని కూడా అంటాం లాటిస్ అయాన్స్ లేదా ఈ అరేంజ్మెంట్ని లాటిస్ అరేంజ్మెంట్ అని కూడా అంటారు లాటిస్ అరేంజ్మెంట్ ఎవరు పాజిటివ్ అయాన్స్ యొక్క అరేంజ్మెంట్ని లాటిస్ అరేంజ్మెంట్ అంటాం అవి ఫిక్స్డ్గా ఉంటాయి కదలవు స్ట్రాంగ్గా ఒక పిల్లర్స్ లాగా ఉంటాయి ఇక అటు ఇటు మూవ్ అవుతున్నది ఎవరు అటు ఇటు పిచ్చి పిచ్చిగా అటు ఏ డైరెక్షన్ పెడితే ఆ డైరెక్షన్ ఒక ఆర్డర్డ్ మోషన్ లేకుండా మూవ్ అయ్యేది ఎవరు అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఉండదు నాన్ డైరెక్షనల్ మోషన్ అంటారు నాన్ డైరెక్షనల్ అంటే ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతుంటాయి సో ఇలా మూవ్ అవ్వటం వల్ల ఏమవుతుంది ఈ ర్యాండమ్ మోషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుందాం ఇందాక మీకు చెప్పింది నేను ఎగ్జాంపులే ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒక బ్యాంగిల్ లాంటిది ఒక రింగ్ లాంటిది మనం పెట్టి టెస్ట్ చేద్దాం ఒక టెస్టర్ లాంటిది అన్నమాట మనం ఆ వైర్ ఈ వైర్కి ఒక బ్యాంగిల్ ఇలా పెట్టి టెస్ట్ చేద్దాం చూద్దాం బ్యాంగిల్ నుంచి అట్నుంచి ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తున్నాయి బ్యాంగిల్కి అవతల వైపు ఉన్న ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ ఎలక్ట్రాన్ ఎట్లా తిరుగుతుంటుంది జిగ్జాగ్ మోషన్లో తిరుగుతుంటుంది కదా ఈ తిరగటంలో కొన్ని ఎలక్ట్రాన్స్ బ్యాంగిల్ దాటి ఇటు వస్తాయి కొన్ని ఎలక్ట్రాన్స్ బ్యాంగిల్ దాటి అటు కూడా పోతాయి సో మనం కౌంట్ చేద్దాం 1 సెకండ్ టైంలో ఒక్క సెకండ్ టైంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ బ్యాంగిల్ దాటి ఇటు వస్తున్నాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ బ్యాంగిల్ దాటి అటు పోతున్నాయి 1 సెకండ్ టైంలో మనం కౌంట్ చేస్తే యావరేజ్గా ఆన్ అన్ యావరేజ్గా ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ విల్ బీ ఈక్వల్ ఒక 10 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే 10 ఎలక్ట్రాన్స్ రైట్ నుంచి లెఫ్ట్కి పోతాయి అంటే ఫైనల్గా ఛార్జ్ ఏదైనా ఒకవైపుకి కదిలిందా ఒకవైపుకి ఛార్జ్ మూవ్ అయిందా ఫైనల్గా అంటే లేదు ఛార్జ్ మూవ్ అయిందా మూవ్ అయింది రిజల్టెంట్ నెట్ ఛార్జ్ ఒకవైపుకి మూవ్ అయిందా నెట్ ఫైనల్గా ఒకవైపు నుంచి ఒకవైపు మూవ్ అయిందా లేదు అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటు మీద సో అందుకనే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ 0 ఉంటుంది ఎప్పుడు ఈ టెర్మినల్స్ని మనం ఏ పవర్ సోర్స్కి కనెక్ట్ చేయనప్పుడు
ఇలా ర్యాండమ్గా మూవ్ అవ్వటం వల్ల ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నుంచి ఇటు ఎన్ని పోతాయి అటు ఎన్ని పోతాయి కాబట్టి ఏ పవర్ సోర్స్కి కనెక్ట్ చేయనప్పుడు మెటల్స్లో ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు, అందుకని మనకది షాక్ కొట్టదు. యాజ్ సూన్ యాజ్ వీ కనెక్ట్ దెమ్ టు ఏ పవర్ సోర్స్, ఏ బ్యాటరీ, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకుందాం, అప్పుడు ఇమీడియట్గా ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఈ కండక్టర్, ఇది ఇది కండక్టర్ ఇది అనుకుందాం, ఈ త్రూ అవుట్ ద కండక్టర్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక టెర్మినల్ని హై పొటెన్షియల్, ఒక టెర్మినల్ని లో పొటెన్షియల్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాయి కదా, వాళ్ళందరినీ ఒకటే డైరెక్షన్లో డ్రైవ్ చేస్తుంది. ఎలా పడితే అలా తిరుగుతున్నాయి, క్లాసులో పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు పిల్లగాలు, ఒక టీచర్ వచ్చి రాగానే ఏమైపోతారు, ఎటువంటి అటు సెట్ అయిపోతారు, లేదు అందరినీ నిలబెట్టి బయటికి లైన్కి తీసపోతారు కదా, టీచర్ గోయిన్ లైన్ అంటే లైన్కి పోతుంటారు. అంటే ఒక టీచర్ అలా అయితే స్టూడెంట్స్ని ఒక లైన్లో డ్రైవ్ చేస్తాడో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలక్ట్రాన్స్ని ఒకటే డైరెక్షన్లో డ్రైవ్ చేస్తాడు. సో అలా ఎలక్ట్రాన్స్ ఇమీడియట్గా ఏమైపోతాయంటే ర్యాండమ్ మోషన్ నుంచి యూని మోషన్లోకి కన్వర్ట్ అవుతాయి, ఒకటే డైరెక్షన్లోకి ఎలక్ట్రాన్స్, ఏదో ఒక డైరెక్షన్, అంటే డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం డిస్కస్ చేద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయండి, ఇది గుర్తుపెట్టుకుంది. మనం ప్రూవ్ చేద్దాం, ఇది మ్యాథమెటికల్గా కూడా ప్రూవ్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ ఎటుంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అందరూ ఒకటే డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు వచ్చేస్తాయి. సో మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ ఎండ్కి వచ్చేస్తే ఈ ఎండ్ అంతా నెగిటివ్ ఛార్జ్ అయిపోతుంది, ఈ ఎండ్ అంతా పాజిటివ్ ఛార్జ్ అయిపోతుంది. సో రెండు డిఫరెంట్ ఛార్జెస్ ఉండటం అండ్ ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా, ఇది సర్క్యూట్ కదా, బ్యాటరీ కనెక్ట్ చేసాం, సో ఎలక్ట్రాన్స్ ఇలా రొటేట్ అవ్వటం, దీన్ని మనం మధ్యలో ఒక బల్బుకి కనెక్ట్ చేస్తే ఈ బల్బ్ ఏమవుతుంది, గ్లో అవుతుంది. ఎందుకు, ఎలక్ట్రాన్స్ ఆర్డర్డ్ మోషన్ స్టార్ట్ అయింది కదా, ఎలక్ట్రాన్స్ ఆర్డర్లో ఇలా మూవ్ అవుతూ ఆర్డర్లో చక్కగా పద్ధతిగా ఇక్కడి నుంచి ఎనర్జీని తీసుకుపోయి బల్బుకి ఇచ్చి మళ్ళీ ఇలా ఆర్డర్లో తిరుగుతూ ఉంటాయి. సో ఆర్డర్డ్ మోషన్ వల్ల ఇక్కడ వీ సే దట్ దిస్ హియర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ సప్లైడ్ ఇన్ ద కండక్టర్ డ్యూ టు దిస్ బ్యాటరీ. ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై అయింది, ఇక్కడ కరెంట్ పాస్ అయింది అని మనం అంటాం. ఇది థీరీ, లారెంజ్ అండ్ డ్రూడ్ థీరీ మనకు చెప్పింది. సో ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక ఆర్డర్డ్ మోషన్లో పోతే దాన్ని మనం కరెంట్ అంటాం, దిస్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ జనరల్లీ కాల్డ్ కరెంట్. కరెంట్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ కాదు నేను చెప్పింది, చేద్దాం దీన్ని క్వాంటిటేటివ్గా డిఫైన్ చేద్దాం. కరెంట్ని ఆర్డర్డ్ మోషన్లో పోతే అక్కడ కరెంట్ సప్లై అయినట్టే, ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని మనం క్వాంటిటేటివ్గా డిఫైన్ చేద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ వి డినోటెడ్ విత్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఐ. ఎలక్ట్రిక్ కరెంట్ ఐ ఈజ్ గివెన్ బై క్యూ బై టీ ఇన్ జనరల్. జనరల్గా ఇది ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ ఎలక్ట్రిక్ కరెంట్. యాక్చువల్గా మనకు యావరేజ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది, ఇన్స్టాంటేనియస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది, రెండు రకాలు ఉంటుంది. అందుకని మీకు చెప్పాను స్టార్టింగ్లో, మనం ఇదే కరెంట్ ఎలక్ట్రిసిటీని ఇంటర్మీడియట్లో మనం డిస్కస్ చేస్తే అసలు ఇంట్రడక్షన్కే మనం దాదాపు ఒక వీడియో, ఒక 1 అవర్ పైన వీడియో ఇదంతా డెప్త్, యావరేజ్ కరెంటు, ఇన్స్టంటేనియస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే టెన్త్ క్లాస్ రేంజ్లోనే చదవాలి కాబట్టి మీకు నేను ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అని షార్ట్ ఫామ్ రాస్తున్నాను. జనరల్గా ఐ ఈక్వల్ టు క్యూ బై టీ ఈజ్ ఏ ఇన్స్టాంటేనియస్ ఎలక్ట్రిక్ కరెంట్. ఐ ఈజ్ అన్ ఇన్స్టాంటేనియస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఐ. సో దీన్ని మనం డిఫైన్ చేద్దాం. ఐ ఈక్వల్ టు క్యూ బై టీ మీనింగ్ ఏంటంటే ఇన్ 1 సెకండ్ ఆఫ్ టైమ్, if t is 1 second, the amount of charge that is crossing a certain area or certain cross section, oka certain cross section undi, oka conductor undi, oka conductor lo mana oka random ga oka cross section ni select chesukunnam, madhyalo oka area ni, oka ring laanti area ni select chesukunnam, ఆ రింగ్ లాంటి ఏరియాల నుంచి ఎంత ఛార్జ్ దాటుతుంది ఆ రింగ్ని, ఆ ఏరియాని, ఆ క్రాస్ సెక్షన్ని 1 సెకండ్ టైంలో ఎంత ఛార్జ్ దాటుతుంది, 5 కులూమ్సా, 10 కులూమ్స్ ఛార్జా, ఎంత ఛార్జ్ ఆ సర్టెన్ ఏరియాని, ఆ రింగ్ని దాటుతుందో, ఆ క్రాస్ సెక్షన్ని దాటుతుందో, ఆ దాటుతున్న ఛార్జ్ని 1 సెకండ్లో ఎంత దాటిందో ఆ ఛార్జ్ని అక్కడ మనం వీసే దట్ అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ 5 కులూమ్స్ ఛార్జ్
కులూమ్స్ చార్జ్ యొక్క యూనిట్స్ కులూమ్స్ మనం రాస్తాం మళ్ళీ రాస్తాను 5 కులూమ్స్ ఆఫ్ చార్జ్ గనక ఈ క్రాస్ సెక్షన్ ని దాటుతుంది అనుకుందాం అండి ఈ క్రాస్ సెక్షన్ దాటుతుంది ఎంత టైం లో 1 సెకండ్ టైం లో దెన్ వి సే దట్ ద కరెంట్ త్రూ దిస్ క్రాస్ సెక్షన్ కరెంట్ త్రూ దిస్ క్రాస్ సెక్షన్ అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నాను ఇన్స్టంటేనియస్ కరెంట్ అన్నమాట ఈ క్రాస్ సెక్షన్ దగ్గర కరెంట్ ఎంత ఉంది అంటే వి కాల్ దిస్ యాస్ 5 ఆంపియర్స్ 5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది ఈ క్రాస్ సెక్షన్ నుంచి 5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది అని అంటాం అన్నమాట సో ఇక్కడ యూనిట్స్ రాద్దాం q means ఛార్జ్ అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ కూలూమ్ అండ్ t టైం సెకండ్స్ తెలిసిందే అండ్ i ఇస్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ ఆంపియర్స్ వీళ్ళందరూ సైంటిస్టులే కూలూమ్ సైంటిస్టే ఆంపియర్ సైంటిస్టులే వాళ్ళని ఈ టాపిక్స్ గురించి వర్క్ చేసినందుకు క్రెడిట్గా మనం ఈ యూనిట్స్ వాళ్ళ పేర్లతోనే మనం ఈ యూనిట్స్ని ఇవ్వడం జరిగింది ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటి ఎస్ఐ యూనిట్స్ కూలూమ్స్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ సారీ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి ఆంపియర్ ఏ అనే లెటర్ వాడతాం ఛార్జ్కి సి అనే లెటర్ వాడతాం ఓకేనా దీన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ దెన్ వీ సే దట్ ద ఛార్జ్ ఇన్ 1 సెకండ్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద క్రాస్ సెక్షన్ ఈజ్ దట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ సింప్లీ వీ డిఫైన్ లైక్ దిస్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఇలా డిఫైన్ చేయొచ్చు ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ సింపుల్గా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ రేట్ టీతో డివైడ్ చేయబడి ఉన్నామని ఏ ఫిజిక్స్ ఫార్ములాలో అయినా సరే ఫిజిక్స్ ఎక్కడైనా సరే యూనివర్సల్లో టీ డినామినేటర్లో ఉందంటే దాన్ని మనం రేట్ అని చదవాలి ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క సింపుల్ డెఫినేషన్ ఈ డెఫినేషన్ మీరు ఫాలో అవ్వచ్చు సో క్యూ అంటే ఛార్జ్ దాని యూనిట్స్ కూలూమ్స్ ఐ అంటే కరెంట్ యొక్క యూనిట్స్ ఆంపియర్స్ ఆంపియర్ని కూడా డిఫైన్ చేయమంటాడు ఆంపియర్ 1 ఆంపియర్ని డిఫైన్ చేయమంటాడు ఇక్కడ చూడండి దీన్ని మనం యూనిట్స్లో మారుద్దాం ఆంపియర్ ఇస్ ఈక్వల్ టు ఐ యొక్క యూనిట్స్ ఆంపియర్ ఇస్ ఈక్వల్ టు కూలూమ్ బై టైమ్ సెకండ్స్ ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి ఆంపియర్ని ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి 1 సెకండ్ టైంలో టైం కనుక 1 సెకండ్లో 1 కూలూమ్ ఛార్జ్ కనుక ఛార్జ్ 1 టైము 1 సెకండ్ అయినప్పుడు అప్పుడు ఆంపియర్స్ కూడా 1 అవుతాయి కదా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇది 1 అయితే 1/1 అవుతుంది కదా అప్పుడు ఆంపియర్స్ కూడా 1 ఆంపియర్ అవుతుంది కదా సో ఇప్పుడు చెప్పండి ఆంపియర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఇక్కడ నుంచి 1 సెకండ్ టైంలో 1 కూలూమ్ ఛార్జ్ కనుక ఈ క్రాస్ సెక్షన్ని దాటితే 1 సెకండ్ టైంలో ఎంత ఛార్జ్ దాటితే 1 కూలూమ్ ఛార్జ్ కనుక దాటితే ఈ క్రాస్ సెక్షన్ని దెన్ వీ సే దట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఎట్ దట్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 ఆంపియర్ ఆ క్రాస్ సెక్షన్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది అనాలి అంటే 1 ఆంపియర్ కరెంట్ పాస్ అయింది అనాలి సో 1 ఆంపియర్ కరెంట్ పాస్ అయింది అంటే దాని అర్థం ఏంటి 1 సెకండ్ టైంలో 1 కూలూంబ్ ఛార్జ్ ఆ క్రాస్ సెక్షన్ని దాటింది అని అర్థం అప్పుడు అక్కడ టైం అక్కడ కరెంట్ 1 ఆంపియర్ అని అర్థం రైట్ నెక్స్ట్ 1 కూలూమ్ ఈ వాల్యూ కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి 1 కూలూమ్ మీన్స్ 6.625 ఇంటూ 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ సో 1 కూలూమ్ అంటే 1 కూలూమ్ ఛార్జ్ అంటే ఆ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 6.625 ఆల్మోస్ట్ 6.6 అంటే 7 అనుకుందాం 7 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఒక గ్రూప్ని ఇన్ని ఎలక్ట్రాన్స్ యొక్క గ్రూప్ని 1 కూలూమ్ ఛార్జ్ అంటారు అంటే 1 కూలూమ్ ఛార్జ్ ఇలా పాస్ అయింది అంటే దాని అర్థం ఏంటి ఇన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయినాయి అని అర్థం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫీల్ వచ్చింది ఇక్కడ మనం ఏమన్నా 1 ఆంపియర్ కరెంట్ని ఏమన్నాం ఇక్కడ 1 సెకండ్ టైంలో 1 కూలూమ్ ఛార్జ్ పాస్ అయితే 1 కూలూమ్ ఛార్జ్ ఈ క్రాస్ సెక్షన్ని దాటితే అన్నాం అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ దాటితే ఇన్ని ఎలక్ట్రాన్స్ 6.625 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ కనుక ఈ క్రాస్ సెక్షన్ని 1 సెకండ్లో దాటితే అప్పుడు అక్కడ కరెంట్ ఎంత ఉంటుంది అనాలి మనం 1 ఆంపియర్ కరెంట్ అక్కడ పాస్ అయింది అని అంటాం సో ఇదండి కూలూమ్ యొక్క వాల్యూ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ రైట్
సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ ది డ్రిఫ్ట్ వెలాసిటీ డిస్కస్ చేద్దాం. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కండక్టర్లో, మరి మూవ్ అయ్యే వాటి జర్నీ ఎలా ఉంటుంది, వాటిది హ్యాపీ జర్నీయా, కష్టాలతో కూడుకున్న జర్నీయా, ఒడిదుడుకులతో ఎలా ఉంది వాటి జర్నీ అనేది మనం కండక్టర్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ రైట్, జనరల్గా ఒక కండక్టర్ని మామూలుగా ఇందాక మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఎలక్ట్రాన్ ర్యాండమ్ మోషన్లో ఉంటుంది. జనరల్గా వైర్లో మెటల్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, జిగ్జాగ్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు వీటిని మనం ఏ పొటెన్షియల్ డిఫరెన్స్కి కనెక్ట్ చేయకపోతే, ఏ బ్యాటరీ సోర్స్ ఏ పవర్ సోర్స్ కనెక్ట్ చేయకపోతే ఎలక్ట్రాన్స్ వాటిష్టం వచ్చినట్టు అవి ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటాయి. వాళ్ళందరినీ ఒక దారిలో నడపాలంటే మనం ఏం చేయాలి, ఇమీడియట్గా దాన్ని ఒక బ్యాటరీకో ఏదైనా పవర్ సోర్స్కో కనెక్ట్ చేయాలి. పవర్ సోర్స్కి కనెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం డయాగ్రామ్ ఇలా ఇందాక ఎలా చెప్పాను నేను, ఎలక్ట్రాన్స్ చక్కగా అన్ని ఆర్డర్డ్ మోషన్ ఇలా పద్ధతిగా ఆర్డర్లో పోతున్నాయి అన్నట్టు కదా మీకు డ్రా చేసింది నేను డయాగ్రాము. కానీ యాక్చువల్గా ఇలా పద్ధతిగా పోవండి, ఎలక్ట్రాన్స్ అంత డిసిప్లిన్గా పోవు. ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుందాం, బ్యాటరీకి కనెక్ట్ చేసినా కూడా దీన్ని మనం బ్యాటరీకి మనం కనెక్ట్ చేసినా కూడా ఎలక్ట్రాన్స్ ఇంత పద్ధతిగా పోవు. ఎలక్ట్రాన్స్ యొక్క జర్నీ ఇంత నీట్గా ఏదో ఆర్మీ సోల్జర్స్ ఒక లైన్లో నిలబడి మార్చ్ ఫాస్ట్ చేస్తున్నట్టుగా పోవు, చాలా దారుణంగా ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ యొక్క జర్నీని మనం తీసుకుంటే దాని జర్నీ చాలా హర్డిల్స్తో కూడుకొని ఉంటుంది, చాలా ఆబ్స్టకిల్స్ ఉంటాయి దాని జర్నీలో. సో మనం ఒక పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ని స్టడీ చేద్దాం, ఈ ఎలక్ట్రాన్స్ అందరినీ వదిలిపెట్టి ఒకటే పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ దాని జీవిత చరిత్ర ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు మనం మీకు స్టార్టింగ్లో ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను, పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్ ఉంటాయి, మెటల్స్లో పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్ అవి మూవ్ అవ్వవు, మనం వాటిని లాటిస్ అయాన్స్ అంటాం. సో పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్గా ఉండి వాటి మధ్యలో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఎలా మూవ్ అవుతాయి, ఎలా ఎలా ఒకటే దారిలో ఎవరికి తగలకుండా వెళ్తాయి, సాధ్యం కాదు కదా. మెటల్ మొత్తం పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి కదా, ఈ పాజిటివ్ అయాన్స్ మధ్యలోంచి ఒక ఎలక్ట్రాన్ ఎట్లా సాధ్యమవుతుంది. సో ఒక ఎలక్ట్రాను ఎప్పుడైతే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయగానే, అంటే ఇది మీకు బెస్ట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం జామెట్రీ బాక్సులు కంబాక్సులు ఈ మధ్య గేమ్స్ ఆడుకుంటుంటారు మీరు, ప్లాస్టిక్ కంబాక్సులు పైన బాల్స్తో ఆడే ఒక గేమ్ ఉంటుంది, ఈ చివరి నుంచి బాల్స్ అని ఎండ్కి రావాలి, మధ్య మధ్యలో దానికి దారులు ఉంటాయి, ఆ దారుల నుంచి ఇటు తప్పించుకొని మళ్ళీ ఇటు తప్పించుకొని మళ్ళీ మొత్తానికి అయితే కిందకు వస్తాయి. అంటే మనం బాక్స్ని ఒకవైపుకి లిఫ్ట్ చేసినప్పుడు, అంటే ఒకవైపు ఎత్తినప్పుడు ఒకవైపు డౌన్ చేసినప్పుడు బాల్స్ అన్ని కిందకు రావడానికి ట్రై చేస్తాయి, మధ్యలో ఏదో అడ్డుపడుతుంటాయి, మళ్ళీ ఒక పక్కకు వస్తాయి దారి చేసుకుంటాయి, మళ్ళీ కిందకు వస్తాయి, మళ్ళీ ఇంకో పక్కకు పోతాయి దారి చేసుకుని మొత్తానికి అటు ఇటు పడి ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వస్తాయి. ఎలక్ట్రాన్స్ కూడా అంతే, ఈ చివరి నుంచి ఈ చివరికి పోతాయి, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పోతాయి, ఒక ఆర్డర్డ్ మోషన్ జరుగుతుంది. కానీ ఆర్డర్డ్ మోషన్ ఎలా జరుగుతుంది, ఒకటే స్ట్రైట్ వేలో జరగదు, ఒకటే స్ట్రైట్ వేలో జరగదు. ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిటివ్ అయాన్కి లాటిస్ అయాన్తో కొలిషన్ జరుగుతుంది, ఆగిపోతుంది, కొలిషన్ జరగానే ఆగిపోతుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, మనం ఇట్లా ఎత్తి పట్టుకున్నప్పుడు బాల్ ఆగిపోదు కదా, మళ్ళీ దారి చేసుకొని మళ్ళీ కిందకు పోతుంది, మళ్ళీ వేరే దారి చేసుకొని మళ్ళీ కిందకు పోతుంది. అట్లనే ఎలక్ట్రాన్ ఇక్కడ కొలిజన్ జరుగుతుంది వేరే డైరెక్షన్. ఇప్పుడు ఈ కొలిజన్ జరగగానే ఇప్పుడు ఇటు వచ్చింది అనుకుందాం, దీని దగ్గర ఇటు వచ్చింది, మళ్ళీ దీని దగ్గర ఇటు పోతుంది, మళ్ళీ దీని దగ్గర ఇటు పోతుంది, మళ్ళీ దీని దగ్గర ఇటు పోతుంది, మొత్తానికి అట్లా. అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అయితే ఎలక్ట్రాన్ పోతుంది కానీ ఒక స్ట్రైట్ వేలో పోదు, ఒక ఫిక్స్డ్ వెలాసిటీతో పోదు, ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో పోదు, ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ మూవదు. మీకు ఇక్కడ పర్టికులర్గా ఓన్లీ ఎలక్ట్రాన్ చూపిస్తాను నేను, ఎలక్ట్రాన్ యొక్క మోషన్ ఎలా చూడండి, ఇక్కడ ఉంచింది అనుకోండి ఎలక్ట్రాన్ ఇలా పోయి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి కూడా వస్తుంది, ఒక్కొక్కసారి మళ్ళీ కిందకి, మళ్ళీ ముందుకి, మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి, కిందకి, మళ్ళీ ముందుకి, మళ్ళీ ముందుకి, వెనక్కి, ముందుకి, మొత్తానికి ఇక్కడికి వచ్చింది చూడండి. ఒక్కసారి ఫైనల్ పొజిషను లాస్ట్ పొజిషన్ చూడండి, ఎలక్ట్రాన్ సారీ స్టార్టింగ్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ చూడండి, ఇంకో స్టార్టింగ్ ఇక్కడ ఉంది, లాస్ట్ ఇక్కడ ఉంది, అంటే మొత్తానికి ముందుకే పోయింది. కానీ ముందుకే పోయిందా కాదు, కొలిషన్స్ జరగటం వల్ల ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్ జరిగిపోయింది. సో అంటే ఎలక్ట్రాన్ ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వదు, మధ్యలో కొలిషన్స్ జరగటం, ఆగిపోవటం, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని డ్రైవ్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, మళ్ళీ ముందుకు పోతాయి, మళ్ళీ కొలిషన్ జరుగుతాయి, మళ్ళీ ఆగిపోతాయి. సో రెండు కొలిషన్స్ మధ్యలో అది
దానికి కొంత వెలాసిటీ ఉంటుంది, మళ్ళీ ఆ వెలాసిటీని మార్చుకొని ముందుకు పోతుంది, మళ్ళీ వెలాసిటీ ఆగిపోతుంది, మళ్ళీ కొలిషన్ జరిగి మళ్ళీ వేరే దగ్గరికి పోతుంది. అంటే వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది. అంటే మనం ఒక ఎలక్ట్రాన్కి ఒక ఫిక్స్డ్ వెలాసిటీతో ఈ చివరి నుంచి ఈ చివరికి వచ్చింది అని చెప్పలేము. చెప్పండి, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్కి ఒకటే రకమైన వెలాసిటీ ఉంటుందో? ఉండదు. ఈ రెండు అయాన్స్ మధ్య ఒక వెలాసిటీ ఉంటుంది, ఈ రెండు అయాన్స్ మధ్య ఒక వెలాసిటీ ఉంటుంది, ఈ రెండు అయాన్స్ మధ్య ఒక వెలాసిటీ ఉంటుంది, ఇటు పోయేటప్పుడు ఒక వెలాసిటీ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎలక్ట్రాన్కి ఏ వెలాసిటీని మరి ఇప్పుడు ఎలక్ట్రాన్ వెలాసిటీ అనాలి? ఈ రెండింటి మధ్య ఉన్నదాన్ని ఎలక్ట్రాన్ వెలాసిటీ అనాలా, ఇక్కడ ఉండేదాన్ని ఎలక్ట్రానిక్ వెలాసిటీ అనాలా? సో ఏ పర్టికులర్ వెలాసిటీని ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ అను. అప్పుడు ఎలక్ట్రాన్కి మనం ఏం చేస్తాం అంటే ఒక యావరేజ్ వెలాసిటీ తీసుకుంటాం. యావరేజ్ వెలాసిటీ అంటే ఈ వెలాసిటీస్ అన్నిటిని యావరేజ్ చేస్తాం మనం. ఈ రెండు కొలిజన్స్ మధ్య వెలాసిటీ, ఈ రెండు కొలిజన్స్ మధ్య వెలాసిటీ, ఆ రెండు కొలిజన్స్ మధ్య వెలాసిటీ, సో అన్ని వెలాసిటీస్ని యావరేజ్ చేస్తాం. దట్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. వాట్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ? ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద వెలాసిటీస్ ఆఫ్ ఆల్ ద వెలాసిటీస్ పెర్ఫార్మ్డ్ బై ఎన్ ఎలక్ట్రాన్ in moving from one end to the other end because of the number of collisions that it made with the positive ions, that average velocity is termed as drift velocity. This is the drift velocity. Okay, ardham endante drift velocity ante denantam, drift velocity is a average velocity. So oka electron ki drift velocity ent untundo inkoka electron kuda drift velocity ante untundi, ante constant average velocity antaru dinne. కాన్స్టాంట్ యావరేజ్ వెలాసిటీ అంటే అన్ని ఎలక్ట్రాన్స్ యావరేజ్గా ఒకటే రకమైన డ్రిఫ్ట్ వెలాసిటీతో ముందుకు పోతాయి. అంటే ఒక ఎలక్ట్రాను ఫస్ట్ ఏ కొలిజన్ జరగకుండా ఎక్కువ దూరం పోవచ్చు, ఇంకొక ఎలక్ట్రాన్ ముందే కొలిజన్ జరగచ్చు, ఎక్కువ దూరం పోయిన ఎలక్ట్రాన్ తర్వాత ఎక్కువ కొలిజన్స్కి గురి కావచ్చు, ముందే కొలిజన్కి గురైన ఎలక్ట్రాన్ తర్వాత ఎక్కువ దూరం పోవచ్చు. మొత్తానికి యావరేజ్గా తీసుకుంటే అన్ని ఎలక్ట్రాన్స్కి ఆల్మోస్ట్ డ్రిఫ్ట్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకనే ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్ డ్రిఫ్ట్ వెలాసిటీతో మూవ్ అవుతాయని మనం చెప్పచ్చు. ఇందులో ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్, మీకు అర్థమైంది కదండి ఒక విషయం, ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ మాత్రం ఒక యూని డైరెక్షన్లో ఉంటుంది కానీ ఇలా స్ట్రైట్ వేలో ఉండదు, సాఫీగా సాగదు దాని ప్రయాణం, ఇలా సాగుతుంది దాని ప్రయాణం. ఒక ఎలక్ట్రాన్ ప్రయాణం ఇది, ఇక అన్ని ఎలక్ట్రాన్స్ ఈ మధ్యలో ఇట్లనే అయ్యి మొత్తానికైతే చివరికి చేరుకుంటాయి. కానీ ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మన డ్రిఫ్ట్ వెలాసిటీకి మనం ఒక ఫార్ములాని అప్టైన్ చేద్దాము, ఫార్ములా డిరైవ్ చేద్దాము డ్రిఫ్ట్ వెలాసిటీకి మ్యాథమెటికల్గా. రైట్, సో ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకుందాం. ఈ కండక్టర్లో కొంత పోర్షన్ సెలెక్ట్ చేసుకుందాం, ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని, ఛార్జ్ యొక్క మోషన్ని, ఈ చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ సిలిండ్రికల్ రీజియన్లో ఛార్జ్ యొక్క మోషన్ని స్టడీ చేద్దాం. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ, లెట్ అస్ కాల్ దిస్ యాజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ యాజ్ VD. ఒక సెకండ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇదేంటంటే ఈ రీజియన్ ఏంటంటే ఒక సెకండ్ టైంలో ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి అనుకున్నాను, అది ఈ రీజియన్. ఒక సెకండ్ టైంలో ఎలక్ట్రాన్స్ మూవ్ అయిన డిస్టెన్స్ ఇది, ఈ సిలిండ్రికల్ డిస్టెన్స్ ఏంటంటే 1 సెకండ్ టైంలో ఛార్జ్ మూవ్ అయిన డిస్టెన్స్. సో టైం ఎంత? 1 సెకండ్ టైంలో. ఎంత వెలాసిటీ? VD. దీని ఏమంతా మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అని. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి మ్యాథమెటిక్స్లో? VDయే కదా, ఈ డిస్టెన్స్ కూడా VDయే కదా, సిలిండర్ యొక్క హైట్ అనొచ్చు కదా, ఈ సిలిండర్ మనం ఇలా ఆపరేట్ చేస్తే హైట్ అవుతుంది కదా ఇది VD. ఎట్లా అవుతుంది? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? VD. ఇంటూ టైం ఎంత? 1 సెకండ్. సో డిస్టెన్స్ కూడా VDయే. సో ఈ డిస్టెన్స్ VD అవుతుంది. అండ్ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లెట్ అస్ అజ్యూమ్ దిస్ యాజ్ A. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం A అని తీసుకుందాం. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఈ సిలిండర్ పార్ట్ వరకు వాల్యూమ్, సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా తెలుసుకో మీ అందరికీ. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, సిలిండర్ వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏరియా అంటే ఏది? ఇది బేస్. సిలిండర్ని ఇలా అప్రైట్ ఊహించుకోండి, బేస్ కిందది బేస్ అవుతుంది A. ఇంటూ హైట్ ఏది? ఇది. ఇది అప్రైట్ నిలబడ్డప్పుడు ఇదే కదా హైటు. A ఇంటూ VD. దీన్నే మనం AVD అందాం. రైట్,
let us assume n as charge density, volume charge density లేదా సింప్లీ charge density. n ని మనం ఏమందాం, charge density అందాం. charge density అంటే అర్థం ఏంటి అంటే ఒక యూనిట్ వాల్యూమ్ లో, ఒక యూనిట్ వాల్యూమ్ లో గుర్తుపెట్టుకోండి, charge density డెఫినేషన్ చెప్తున్నాను. ఒక యూనిట్ వాల్యూమ్ లో ఎంత charge ఉంది, పెద్ద రూమ్ ఉంది, ఈ రూమ్ మొత్తం చాలా వాల్యూమ్ ఉంటుంది కదా, ఇందులో ఒక ఒక యూనిట్ వాల్యూమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక చిన్న క్యూబ్, ఒక క్యూబ్ షేప్లో ఒక వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉంది అనే దాన్ని ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉందో దాన్ని మనం ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో ఆ ఛార్జ్ డెన్సిటీని మనం ఏమన్నాం ఇక్కడ ఎన్. సో ఒక వన్ యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉన్నట్టు ఈ ఎన్ ఛార్జ్ ఉన్నట్టు. ఇక్కడ ఎంత వాల్యూమ్, ఇది వన్ యూనిట్ వాల్యూమ్ కాదు కదా, ఇది కదా వాల్యూము. సో ఒక యూనిట్ వాల్యూమ్లో చూడండి, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ ఛార్జ్ ఉంటే ఏ ఇంటూ విడి యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉండాలి. ఒక యూనిట్లో ఎన్ ఉంటే 10 యూనిట్స్లో 10 ఇంటూ ఎన్, ఎంత ఉంటే అది ఇంటూ ఎన్, అంటే ఎన్ ఏ విడి, ఎన్తో మనం మల్టిప్లై చేస్తాం. సో టోటల్ ఛార్జ్ ఇక్కడ రాసిన టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ విడి. ఒక ఛార్జ్ క్యారియర్ యొక్క ఛార్జ్ క్యూ అనుకుందాం. అప్పుడు వన్ సెకండ్ టైంలో ఇటు నుంచి ఇటు ఇప్పుడు ఎంత ఛార్జ్ మూవ్ అయినట్టు చెప్పండి. ఇన్ని ఛార్జ్ పార్టికల్స్, ఇన్ని ఛార్జ్ క్యారియర్స్ ఇన్ని ఉన్నాయి, ఇవి నెంబర్ అన్నమాట, ఇన్ని ఉన్నాయి ఛార్జ్ క్యారియర్స్. ఒక్కొక్క ఛార్జ్ క్యారియర్కి క్యూ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ క్యారియర్ దగ్గర 10 కూలంబ్స్ ఛార్జ్ ఉంది అనుకుందాం. మన దగ్గర అలాంటివి 20 ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత ఉంటుంది చెప్పండి. 20 × 10 = 200 కూలంబ్స్ ఆఫ్ ఛార్జ్ ఉందని అంటాం కదా మ్యాథమెటికల్గా. ఒక ఛార్జ్ క్యారియర్ 10 కూలంబ్స్ అయినప్పుడు ఇన్ని ఛార్జ్ క్యారియర్స్కి అంటే ఇది ఇంటూ చేస్తాం. అలాగనే ఒక ఛార్జ్ క్యారియర్ దగ్గర ఛార్జ్ క్యూ కూలంబ్స్ అయినప్పుడు ఒక ఛార్జ్ క్యారియర్ ఇన్ని ఛార్జెస్, ఎన్ఏవిడి ఛార్జెస్ దగ్గర ఎంత ఛార్జ్ ఉంటుంది, టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఎన్ఏక్యూవిడి మల్టిప్లై చేస్తాం. ఇది ఇంటూ మల్టిప్లై అంటే 1 సెకండ్ టైంలో ఇంత ఛార్జ్, ఇదంతా ఛార్జ్, 1 సెకండ్ టైంలో ఇంత ఛార్జ్ మూవ్ అయింది అన్నమాట. 1 సెకండ్ టైంలో ఇంత ఛార్జ్ మూవ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, 1 సెకండ్ టైంలో మూవ్ అయింది. 1 సెకండ్ టైంలో మూవ్ అయిన ఛార్జ్ని మనం ఏమన్నాం, ఎలక్ట్రిక్ కరెంటే కదా, మనం ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషనే కదా దాన్ని మనం స్టార్టింగ్ చూసాం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, 1 సెకండ్ టైంలో ఎంత ఛార్జ్ మూవ్ అవుతుందో దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఇగో ఇంత ఛార్జ్ మూవ్ అవుతుంది, 1 సెకండ్ టైంలో ఇంత ఛార్జ్ మూవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కరెంటే కదా. సో దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మనం ఫైనల్గా ఏం రాచ్చు, ఎన్ఏక్యూవిడి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ, లేదా డ్రిఫ్ట్ వెలాసిటీని మనం ఫార్ములాగా మారిస్తే ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా రాస్తే విడి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ నుంచి ఎన్ఏక్యూని డివైడ్ చేస్తే ఐ బై ఎన్ఏక్యూ. దిస్ ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఫర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని మీకు మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తానని ఇప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏక్యూవిడి కదా. ఇప్పుడు మెటల్లో ఇప్పుడు ఎలక్ట్రాన్సే కదా మనకి ఛార్జ్ క్యారియర్స్, ఛార్జ్ని క్యారీ చేసేది ఎలక్ట్రాన్సే కదా. జనరల్గా చూడండి ఒక విషయం, ఛార్జెస్ యొక్క డైరెక్షన్ మనం ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఛార్జ్ ఏ డైరెక్షన్లో పోతుందో దాన్ని మనం పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ ఏ డైరెక్షన్లో పోతుందండి, ఇక్కడ ఛార్జ్ ఈ డైరెక్షన్లో పోతుంది, అంటే ఈ డైరెక్షన్లో పోయేవన్నీ పాజిటివ్ డైరెక్షన్. ఇప్పుడు మనం ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మెటల్స్లో ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పండి ఎలక్ట్రాన్కి సంబంధించి ఈ వాల్యూస్ ఏవి పాజిటివ్ అయితే ఏవి నెగిటివ్ అయితే చూద్దాం. ఎన్ ఏంటి ఇందులో, ఛార్జ్ డెన్సిటీ. ఎన్ ఈజ్ ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్ డెన్సిటీ అంటే అర్థం ఏంటి, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉంటుందో దాని ఛార్జ్ డెన్సిటీ అంటాం. ఎన్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. నెంబర్ ఆఫ్ ఛార్జెస్ కదా, ఇన్ని ఉంటాయి, 10 ఉంటాయి 20 ఉంటాయి 30 ఉంటాయి అంటాం కానీ -40 ఉంటాయి -50 ఉంటాయి అనం కదా. సో ఇది ఒక పాజిటివ్ క్వాంటిటీ. ఏంటి
ఏరియా ఏరియా కూడా పాజిటివ్ క్వాంటిటీకి ఏరియా నెగటివ్స్లో ఉండదు క్యూ ఏంటి ఛార్జ్ ఇక్కడ మనం ఎవరు ఛార్జ్ గురించి ఎవరు మనం ఇక్కడ ఛార్జ్ క్యారియర్స్ మాట్లాడుకుంటుంది ఎలక్ట్రాన్స్ కదా ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ నెగటివ్ ఏమండి ఇది పాజిటివ్ ఫస్ట్ ది పాజిటివ్ ఇంటూ రెండోది పాజిటివ్ ఇంటూ మూడోది క్యూ నెగటివ్ ఇంటూ వెలాసిటీ మీకు ఏం చెప్పాను నేను వెలాసిటీ ఛార్జెస్ యొక్క వెలాసిటీని మనం పాజిటివ్ డైరెక్షన్గానే తీసుకుంటాం ఛార్జెస్ ఏ డైరెక్షన్లో పోతున్నాయో ఆ డైరెక్షన్ మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం సో ఇప్పుడు నాలుగు ఈ సింబల్స్ మల్టిప్లై చేయండి ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ టోటల్గా ఏమొస్తుంది మైనస్ వస్తుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ వస్తుంది ఐ నెగిటివ్ అంటే అర్థం ఏంటి కరెంట్ నెగటివ్ డైరెక్షన్లో పోతుంది దేన్ని నెగిటివ్ డైరెక్షన్ అనాలి ఇప్పుడు చెప్పండి మీకు నేను ఈ డైరెక్షన్ పాజిటివ్ అన్నాం అంటే నెగిటివ్ డైరెక్షన్ ఏంటి అన్నట్టు ఇటు అంటే ఎలక్ట్రాన్స్ ఇటు పోతున్నాయంటే కరెంట్ ఇటు పోతుంది ఐ నెగిటివ్ వచ్చింది కదా మనకి అంటే కరెంట్ ఇటు పోతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఎలక్ట్రాన్స్ ఇటు పోతున్నాయంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది ఇదిగో ప్రూఫ్ మ్యాథమెటికల్ ఇక్కడ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి క్యూ నెగిటివ్ తీసుకుందాం ఒకవేళ ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ అయాన్స్ అనుకోండి ఇప్పుడు లిక్విడ్స్లో ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్ అయాన్స్ ఛార్జ్ని క్యారీ చేస్తాయి అప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది నాలుగు పాజిటివ్లు ఇంటూ చేస్తే కరెంట్ కూడా పాజిటివ్ అవుతుంది అంటే పాజిటివ్ అయాన్స్ ఏ డైరెక్షన్లో పోతుందో కరెంట్ ఆ డైరెక్షన్లో పోతుంది పాజిటివ్ అయాన్స్ ఏ డైరెక్షన్లో అయితే పోతాయో కరెంట్ ఆ డైరెక్షన్లో పోతుంది కానీ ఇక్కడ మనకేమొచ్చింది ఇక్కడ మనం తీసుకుంది నెగిటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో పోతున్నాయి అనుకున్నాం ఈ డైరెక్షన్ మనం పాజిటివ్ డైరెక్షన్గా తీసుకున్నాం ఈ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్గా తీసుకున్నాం ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో పోతున్నాయి అప్పుడు కరెంట్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది మనకి అంటే కరెంట్ ఈ డైరెక్షన్ ఉంది దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్ దిస్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ ఇట్స్ థియరీ దీని తర్వాత మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎఫ్ల యొక్క డిస్కషన్ వీడియో డిస్కస్ చేద్దాం